ఆర్ టుడేస్ ఇక్కడ సమావేశం అవుతాం. నెక్స్ట్ సమావేశం మళ్ళీ విజయవాడలో పెట్టుకుంటాం. అవసరమైన చోటకి క్షేత్ర పరిశీలన కూడా సంయుక్త బృందాలు, ఇరు రాష్ట్రాలకు సంబంధించిన బృందాలు పోవాలని చెప్పి నిర్ణయం కూడా తీసుకున్నాం. సబ్జెక్ట్ ఏంది అంటే, నేను తెలుగు ప్రజలకు శుభవార్త అని చెప్పిన మాట ఏంటంటే, చాలా సంతోషకరమైన విషయం ఇది. ఇట్స్ ఎ వెరీ గుడ్ డెవలప్మెంట్. పాత ఆంధ్రప్రదేశ్ అయినా ఇప్పటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అయినా తెలుగు ప్రజానీకానికి గోదావరి కృష్ణాలో కలిపి ఉన్నటువంటి కేటాయింపు మీ అందరికి తెలిసిందే, పాతదే, కొత్త విషయం కాదు. 1480 టీఎంసీలు గోదావరిలో కేటాయింపులున్నాయి తెలంగాణ ఆంధ్రకు కలిసి. అట్లానే 811 టీఎంసీలు మనకు కృష్ణలో కేటాయింపులు ఉన్నాయి బచావత్ సిబ్బందుల ఆధారంగా. అంటే రెండు కలిపినప్పుడు సుమారు 1-2-3 టీఎంసీ కలుపుకుంటే 2300 టీఎంసీల నీళ్లు మనకు కేటాయించబడి ఉన్నాయి. ఇట్స్ ఎ బిగ్ థింగ్. అపార్ట్ ఫ్రమ్ దట్, ఇక తెలుగు రాష్ట్రాల తర్వాత మిగిలింది బంగాళాఖాతమే కాబట్టి బచావత్ సిబ్బందులు స్పష్టంగా చెప్పినాడు, ఇఫ్ నాట్ యాజ్ ఎ రైట్, హక్కుగా కాకపోయినప్పటికీ చివరి రాష్ట్రం మీరే కాబట్టి మిగులు జలాలు మొత్తం మీరే వాడుకోవచ్చు అని చెప్పినారు. ఈరోజు ఒక 50 సంవత్సరాల సిడబ్ల్యూసీ రికార్డు ట్రాక్ పరిశీలించినప్పుడు మనకు స్పష్టంగా కనపడుతుండేటువంటిది, సుమారు 3000 పైచీలకు నీళ్లు చాలా సందర్భాల్లో 5000-6000 పోతూ ఉన్నాయి. యావరేజ్గా 3.5 టీఎంసీ పైచీలకు సముద్రానికి పోతూ ఉంది నికరంగా, ఎవ్రీ ఇయర్ పోతూ ఉంది. 4000 ఇంచుమించుగా పోతూ ఉంది, ఏ ఒక్క సంవత్సరం తప్పితే 4000 పోతూ ఉంది. మనం కృష్ణలో గేజ్ ఎక్కడ చూస్తామంటే శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గర చూస్తాం. శ్రీశైలానికి అతిపెద్ద ట్రిబ్యూటరీస్ మీద తుంగభద్ర కలిసిన తర్వాత తుంగభద్ర వస్తుంది, అట్లనే భీమా వస్తుంది, మిగిలినవి చిన్న చిన్నవి ఉన్నాయి. మన కింద హాలియావాగ్ కావచ్చు, మూసి కావచ్చు, ఆంధ్రలోకి వెళ్ళిన తర్వాత కొండవీటి వాగ్ కావచ్చు, అవి చిన్న చిన్నవి, అన్ని కలిసి 50-60 టీఎంసీలు రావు. కానీ మేజర్ రివర్స్ ఇవే, తుంగభద్ర ప్లస్ భీమా. ఈ విధంగా ఉన్నటువంటి ప్రాజెక్టులో శ్రీశైలమే మనం కొంచెం ప్రామాణికంగా తీసుకుంటాం. శ్రీశైలంలో కూడా సుమారు 1200 టీఎంసీల పైచీలకు యావరేజ్ వస్తూ ఉంది. వర్స్ట్ ఇయర్స్లో 200-300 వస్తుంది, 400 వస్తుంది. కానీ యావరేజ్ తీసినప్పుడు మటుకు 48 ఇయర్స్ సిడబ్ల్యూసీ రికార్డ్స్ యావరేజ్ తీస్తే ఈ రకంగా యావరేజ్ ఉంది. అంటే సుమారుగా 4700-4800 టీఎంసీల నీళ్లు రెండు రాష్ట్రాలు కలిపి వాడుకోవడానికి పుష్కలమైనటువంటి అవకాశం ఉంది. ఇంతకుముందు పొరపొచ్చాలు పెట్టుకొని, అపార్థాలు పెట్టుకొని, అవసరం లేనటువంటి కయ్యం పెట్టుకొని, కీచులాటలు పెట్టుకోవడం ద్వారా నెట్ రిజల్ట్ ఏంటంటే తెలుగు ప్రజలు నష్టపోయారు. ఇక్కడిప్పుడు ఆ పని లేదు. కీచులాటలు, కయ్యాలు కేంద్రం పరిష్కారం చేయవలసిన దుర్గతి ఉండకూడదని ఇద్దరు ముఖ్యమంత్రులు చాలా బలంగా అనుకున్నాం. టుడే తెలంగాణ కేబినెట్ కూడా దాన్ని ఎండార్స్ చేసింది. ఈ మార్గమే చాలా మంచిది అని నిర్ణయానికి వచ్చినాం. కాబట్టి రాష్ట్రానికి అందుబాటులో ఉన్న సుమారు 5000 టీఎంసీల నీళ్ళను, కొంచెం అటు ఇటుగా అందుబాటులో ఉన్నటువంటి మరి నికర జలాలు, వరద జలాలన్నీ కలిపితే సుమారుగా ఉన్నటువంటి 5000 టీఎంసీల నీళ్లను తెలంగాణలోని, ఆంధ్రలోని ప్రతి అంగుళానికి తీసుకొని పోవాలని నిర్ణయానికి వచ్చినాం. ఖచ్చితంగా అది ఉభయుల కృషితోని, సంయుక్త ఆలోచనలతోని, సంయుక్త సహకారంతో పరస్పరం సహకరించుకొని తీసుకొని పోవాలని చెప్పి నిర్ణయానికి వచ్చినాం. దాని ఫలితాలు కూడా రాబోయే 2-3 సంవత్సరాల్లో ప్రజలకు చూపెడతాం డెఫినెట్గా 100%. ఆ విధంగా మంచి పరిణామం జరుగుతూ ఉంది. అది ఇతర విషయాలలో కూడా, రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇతరత్ర ఉభయల మధ్య ఉండేటువంటి అనేక ఒప్పందాలు ఉంటాయి, పొరుగు రాష్ట్రాలతో రవాణా ఒప్పందాలు ఉంటాయి, రోడ్డు రవాణా ఒప్పందాలు ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి, మోటార్ వెహికల్ పర్మిట్స్ ఉంటాయి, ఎన్నో రకాల సహకారాలు అవసరం ఉంటాయి. పరస్పరం అవసరమైన సందర్భంలో, సపోజ్ మన దగ్గర హైదరాబాద్లో గణేష్ జరుగుతుంది, పోలీస్ ఫోర్సెస్ మనకు అవసరం పడతాయి, వాళ్ళకు కొన్ని సందర్భాల్లో వాళ్ళకు అవసరం పడవచ్చు, శాంతి భద్రతల సమస్యలు కావచ్చు, న్యాచురల్ కెలామిటీస్ కావచ్చు, ఎన్నో ఎన్నో ఉంటాయి. ఇరుగు పొరుగున ఉండే వాళ్ళు సఖ్యతగా ఉంటే చాలా విషయాలు చాలా చక్కగా పరిష్కారం అవుతాయి. కాబట్టి ఆ వాటిల్లో కూడా మంచి ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణితో చాలా చక్కగా ముందుకు పోవాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం. ఆ ప్రకారం
ముందుకు సాగుతాం. గతంలో ఎప్పుడు చూడనటువంటి మంచి ఫలితాలను అన్ని రంగాలలో అన్ని సెక్టర్స్లో ప్రజలకు అందించాలని చెప్పి నిర్ణయించుకున్నాం. అది ఫలవంతం కావాలి, యావత్ తెలుగు ప్రజానీకానికి బ్రహ్మాండమైనటువంటి ఒక మంచి శుభం జరగాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. తెలంగాణ మంత్రివర్గంలో కూడా ఈరోజు విస్తృత చర్చ అనంతరం ఖచ్చితంగా ఇదే ఉత్తమమైన మార్గం, ఇదే మనం పాటించాలని చెప్పి మంత్రివర్గం యునానమస్గా మేమందరం కూడా భావించడం జరిగింది. ఆ పందా కొనసాగిస్తామని చెప్పి మేము రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. తర్వాత ఇప్పుడు ఏపీలో ప్రభుత్వం మారటం మూలాన సెక్రటేరియట్ శాసనసభ భవనాలు ఆల్మోస్ట్ అప్పగింత పూర్తవుతా ఉంది. ఆ ప్రాక్టికల్ నేను అనుకోవటం బహుశా ఈ రోజుకి అయిపోయింది, రేపు అధికారికంగా ఉత్తర్వులతో సహా రేపటికి వాళ్ళు అందజేసే అవకాశం మాకుంది. హ్యాండ్ ఓవర్ చేయటం అంటారు, కీ హ్యాండ్ అది ఇచ్చి అప్పచెప్పినట్టుగా రిసీట్ కూడా తీసుకుంటారు. ఆ పద్ధతి అంటే సిస్టమ్ ఉంటుంది ఫాలో, అది జరుగుతూ ఉంది, అది చివరి దశకు వచ్చింది. ఈ రెండు భవనాలు కూడా ఖాళీ అయిన దరిమిల ఖచ్చితంగా తెలంగాణకు సెక్రటేరియట్ భవనాన్ని అదేవిధంగా అసెంబ్లీ భవనాన్ని కూడా నిర్మించాలని చెప్పి నిర్ణయానికి వచ్చినాం. దాన్ని ఎట్ట చేయాలనే విషయంలో కంప్లీట్ కూల్చి చేయన్న సెక్రటేరియట్ ఇప్పుడున్న చోటే కట్టాలని నిర్ణయించినాం. గతంలో బైసన్ పోలో గ్రౌండ్ కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినాం. ఎందుకంటే గతంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం మొండికేసి 10 ఏళ్ల వరకు కూడా ఇచ్చేది లేదని చెప్పి భీష్మించుకొని కూర్చున్నారు. కాబట్టి ప్రత్యామ్నాయ స్థలం కోసం అన్వేషణ చేసి అప్పుడు అడిగినాం. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకొచ్చింది కాబట్టి మేము ఇక్కడనే నిర్ణయించాలి, ఎందుకంటే అది అనువుగా కూడా ఉంది, ప్లేస్ కూడా బాగుంది, లేక్ వ్యూ ఉంది, అన్నీ బాగున్నాయని చెప్పి ఇక్కడనే చేయాలని అనుకున్నాం. చేస్తున్నప్పుడు 5 నుంచి 6 లక్షల ఎస్ఎఫ్టీ కడితే సరిపోద్దని ఒక నిర్ణయానికి వచ్చినాం. దాంట్లో కాస్ట్ వైజ్ చూస్తే కూడా చాలా చీప్గా మంచి వరల్డ్ క్లాస్ ఫర్నిచర్తో సహా కట్టుకుంటే కూడా, అత్యంత మోడర్న్ బిల్డింగ్ కట్టుకుంటే కూడా 400 కోట్ల ఖర్చులోపే సెక్రటేరియట్ భవనం నిర్మాణం జరిగిపోతూ ఉంది. అంతకు మించి పెద్ద ఖర్చు అయ్యే పరిస్థితి లేదు. శాసనసభా భవనం కూడా ఇంచుమించుగా 100 కోట్లలోపు ఒక అద్భుతమైనటువంటి మూడిటి సమాహారంగా, ఇప్పుడు మన కౌన్సిల్ బిల్డింగ్ ఏమో ఎక్కడో విశ్లేషించినట్టుంటుంది అసెంబ్లీ నుంచి, ఆ జిగ్జాగ్ తిరుగుతూ పోవాలకి సీఎం పోయినా ఇంకోలు పోయినా మినిస్టర్స్ పోయినా పెద్ద ఇబ్బందికరంగా ఉంది. బట్ రేపు వచ్చేది ఎట్లుందంటే పార్లమెంట్ మోడల్లో ఉంటుంది, అంటే సెంట్రల్ హాలు, అసెంబ్లీ హాలు, కౌన్సిల్ హాల్, లెజిస్లేచర్ సెక్రటేరియట్ కానీ పార్లమెంట్ ఎనర్జీలో ఏ విధమైనటువంటి వసతులు, కమిటీ రూమ్స్ కానీ, ఇంటర్ స్టేట్ టీమ్స్ వచ్చినప్పుడు ఎక్స్చేంజ్ హాల్స్ కానీ అన్నీ కూడా చాలా గొప్పగా రిచ్గా ఉండేటట్టుగా ఆ ఎర్రమంజిల్లో మనకాడ ఇంజనీరింగ్ భవనాలు ఉన్నాయి రెండు, 17 ఎకరాల గొప్ప స్థలం ఉంది, అది చాలా హైట్లో ఎలివేటెడ్ పాయింట్లో ఉంది. ఎర్రమంజిల్ ఆ కాంప్లెక్స్లో చాలా చక్కగా ఈ భవనంతో పాటు లెజిస్లేచర్ సెక్రటేరియట్ కూడా భవనం నిర్మిస్తాం. ఇది మూడింటి సమాహారంగా సెంట్రల్ హాల్, అసెంబ్లీ, కౌన్సిల్ హాల్, దెన్ చేస్తాం. దీనిలో వచ్చిన ఒక సూచన ఏంటంటే క్యాబినెట్లు కూడా ఇచ్చిమించి మేము అదే అభిప్రాయానికి వచ్చినాం. ఇప్పుడున్న భవనం అట్లాగే ఉంటుంది, అసెంబ్లీ భవనం, అది హెరిటేజ్ దాని కింద ఉంటుంది వ్యాలీతోని. సరే దాన్ని కాపాడగలిగిన రోజు కాపాడే ప్రయత్నం చేస్తాం. కానీ కొత్తగా కట్టే శాసనసభ కూడా సేమ్ ఇదే అసెంబ్లీ ఎలివేషన్ ఉండాలని చెప్పి నిర్ణయానికి వచ్చినాం. ఎందుకంటే మన రాజులు కట్టి ఇచ్చినటువంటి ఒక చరిత్రలో భాగంగా వచ్చినటువంటి రిచ్ బిల్డింగ్ కాబట్టి, చాలా రిచ్ ఇది కూడా ఉంది కాబట్టి సేమ్ లుక్ ఉంది. అంటే లోపల వసతులు ఎట్లా పెట్టుకున్నా మీ ఫ్రంట్ ఎలివేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు అదే ఎలివేషన్ తీసుకొని రావాలి, వస్తే మన తెలంగాణ వారసత్వ సంప్రదాయాన్ని కొనసాగించినప్పుడు అయిద్దని చెప్పి రిచ్గా ఉంటుందనేటువంటి అభిప్రాయం క్యాబినెట్ కూడా ఇంచుమించు అదే ఏకాభిప్రాయం రావడం జరిగింది. సో దానికి సంబంధించి ఈ మొత్తం బిల్డింగులు కూల్చేయన్నా సెక్రటేరియట్లో కొన్ని మాత్రం కూల్చి కొన్ని ఉపయోగించుకోవన్నా, ఎందుకంటే దాని రకరకాల కేటగిరీల బిల్డింగ్లు ఉన్నాయి. కొన్ని 50-60 ఏళ్ల కింద కట్టినవి ఉన్నాయి, బెంగళరావు గారు ఎప్పుడో ఫౌండేషన్ 70స్లో చేసినటువంటివి ఉన్నాయి, కొన్ని మధ్యలో కట్టినవి ఉన్నాయి, కొన్ని 15-18 సంవత్సరాల క్రితం కట్టి రకరకాలుగా ఉన్నాయి. సో మంచిగా రావాలంటే ఫ్రంట్ సైడ్ ఎలివేషన్ అంటే ఆల్మోస్ట్ కొంతమంది పేపర్లలో వార్తలు చదివి దేశంలో డిఫరెంట్ ఆర్కిటెక్ట్స్ మాకు డిజైన్స్ పంపిస్తూ ఉన్నారు. ఒక ఆయన పంపించింది ఈ డిజైన్, సమ్ తమిళ ఆర్కిటెక్ట్, ఇది కర్ణాటక, ఇది తమిళనాడు నుంచి కంపెనీ పేరు ఉంది, ఆర్కిటెక్ట్ టమిలియన్, వాళ్ళ సంస్థ బహుశా చెన్నైలో ఉన్నట్టుంది. ఆయన పేపర్లో చూసినటువంటి వార్తలు ఇది పంపించిండు,
మేము మీరు ఆఫర్ చేస్తే మేము వస్తాం, ఈ బిల్డింగ్ మీకు ఇస్తామా, డిజైన్ ఇస్తామని పంపించండు. అంటే ఆల్మోస్ట్ ఇట్లా ఉందనుకోండి, ఎంత బాగుంటుంది మనకి బిల్డింగ్ ఈ విధంగా ఉంటుంది. ఇక పక్కనకి ఏమి ఉండవు, రఫ్గా ఒకటే భవనం ఆడికిడికి వస్తుంది, ఈస్ట్ ఫేసింగ్లో వస్తుంది. ముందంతా కూడా ఖాళీ ఉంటుంది, మంచి జైగాంటిక్ లాన్స్, అద్భుతమైన ఫౌంటైన్స్, ఫ్రంట్ సైడ్ అంతా గ్రిల్ ఉంటుంది ఓపెన్, అద్భుతంగా ఉంటుంది. సో చాలా బాగుంటుంది. ఎందుకంటే బీ ఫిట్టింగ్ కట్టుకుందామని, ఇంత తక్కువ ఖర్చుతో ఇంత గొప్పగా జరుగుతున్నప్పుడు నా వెనకాడకుండా కట్టాలనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. కాబట్టి ఫోటో కావాలి మీకు, కాలేదు జస్ట్ లైక్ అట్ నేను ఐడియా కోసం చెప్తే ఇది ఇదేమో ఇంకా పంపించండు. ఇంకో ఆయన ఆఫీస్ కాంట్రాక్టర్ ఇంతకుముందు ఒక మంచి అది ఇచ్చింది, ఆయన కూడా ఉన్నాయి, రెండు మూడు ఉన్నాయి. ఇది దీన్ని అర్జెంట్ కదా, తొందరపడి చేయకుండా దీన్ని ఏం చేద్దాం అనుకుంటున్నామంటే, భూమి పూజ మటుకు 25:30 చేస్తాం, ఆ తర్వాత మళ్ళీ దసరా దాకా మంచి రోజు లేవు. కాబట్టి తప్పకుండా ఆస్పీషియస్ టైంలో చేసుకోవాలి. కాబట్టి పాలేజ్ కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఆస్పీషియస్ టైంలో ప్లాన్ చేసుకుంటున్నాం. వాస్తవం నీళ్ళు జూలైలో తీసుకుంటాం, కంప్లీట్గా పూర్తి స్థాయి నీళ్ళు తీసుకునేది జూలైలో తీసుకుంటాం, మిడ్ జూలైకి పర్ డే 2 TMC చొప్పున అప్పుడు తీసుకుంటాం. ఇవన్నీ ట్రయల్స్ జరుగుతూ ఉన్నాయి. సో పూజ చేసుకున్నామంటే ఆటంకం ఉండదు మనకి, ఏ టైం తయారీ ఆ టైం తీసుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. అట్లనే ఇది కూడా 27 దశమి ఉంది, చాలా మంచి ఆస్పీషియస్ డే ఉంది. ఆ రోజు పెద్దలు చెప్పినారు బాగుందని చెప్పి, సో ఈ రెండు భావంతులు కూడా చేసుకుంటాం. ఈలోపు ఆర్ఎన్బి మినిస్టర్ గారి అధ్యక్షతన ఒక సబ్ కమిటీ వేసుకున్నాం, 3 సభ్యులతో, 2 మెంబర్లు మినిస్టర్ చైర్మన్గా, మెంబర్ల పేర్లు రేపు ప్రకటిస్తాం. అయితే స్టడీ చేసి మొత్తం గులగొట్టి గ్రీన్ఫీల్డ్ చేసి కట్టుకోవన్నా, లేదు కొన్ని ఉంచుకుంటూ కొన్ని ఇంటిగ్రేట్ చేసుకొని ఏమైనా కొన్ని కొంత ఉంచుకుంటూ కూడా కట్టుకోవచ్చా, ఏది సముచితం అని మన ఇంజనీరింగ్ చీఫ్లను వాళ్ళందరినీ పిలిచి మాట్లాడి ఏది బాగుంటుందో స్థల పరిశీలన కానీ ఇంకోటి కానీ చేసి నిర్ణయానికి రమ్మని చెప్పి చెప్పినాం. సో ఆ సబ్ కమిటీ ఈరోజు క్యాబినెట్ ఏం చేసిందంటే, సబ్ కమిటీ అపాయింట్ చేయడంతో పాటు సబ్ కమిటీ మీద రిపోర్ట్ మీద ఫైనల్ డెసిషన్ చేసుకునే అధికారాన్ని సీఎంకి ఇస్తూ క్యాబినెట్ తీర్మానం చేసింది. ఇవాళ లేట్ కాకుండా ఉండేటట్టు ఆ ప్రకారంగా, ఎందుకంటే డెసిషన్ క్విక్ అయిపోతుంది, పని కూడా ఫాస్ట్గా జరుగుతుంది. దాని మీద తీసుకున్న నిర్ణయం ఏంటంటే, అప్పటి వరకు సెక్రటరీ కానీ షిఫ్ట్ చేయాలి, పాక్షికంగా కూర్చినా దుమ్ము దూసరా అదంతా ఉంటుంది కాబట్టి అందులో పనిచేయలేదు కాబట్టి షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. మొత్తం కూల్చాల్సి వస్తే అయితే కంపల్సరీ షిఫ్ట్ చేయాల్సింది, ఏంది అనేది కబడ్డీ నిర్ణయిస్తుంది. కానీ లెట్ అస్ సీ వాట్ హ్యాపెన్స్. ఈ రెండు కట్టాలని చెప్పి నిర్ణయం చేసినాం. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించిన పీఆర్సీ ఎన్నికల కోడు వగైరా వగైరా ఉంది, వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉన్నారు, తప్పకుండా వాళ్ళకు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. రాబోయే కొద్ది రోజులలో